इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 to 6। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड 124 मैथ्स क्लासेस, नाउ वी आर अबाउट 125 मैथ्स क्लास। मैथ्स कॉन्सेप्ट नंबर इज 48, दट इज अबाउट वाट मेजरमेंट, मेजरमेंट की संबंधी कॉन्सेप्ट। ऑलरेडी वाट फोर मॉडल्स मैं कंप्लीट, फोर मॉडल्स रे डिस्टेंस रिलेशन्स, लेंथ रिलेशन्स एंड वेट रिलेशन्स कंप्लीट वॉल्यूम रिलेशन्स। अच्छे वेट रिलेशन अब वीडियो लेंथ एक्वतना प्रॉब्लम आपना दाखिल संबंधी प्रॉब्लम चूँ। राहुल बाट कौन 2 kilograms 500 grams, 2 kg 500 grams of apples from market. If he give 1 kilogram 250 grams to his sister, 1 kilogram 250 grams or sister kitchen. It is the how much he have on it. In kentha migil ne yeh na. So 2 kilograms 500 grams. Ikkada mali 1 kilogram 250 grams वाला सिस्टर किचेशन किचेशन और सब्ट्रैक्ट चेयाली अंते ना। सो 0 माइनस 0 0 इक्कड 0 అంటే 5 అవుతుంది కాబట్టి 10, सो 10 माइनस 5 5 ఇయర్ ఇక్కడ ఎంత అవుతుంది 4, 4 माइनस 2 ఎంత 2, ఇది ఎంత గ్రామ్స్, కిలోగ్రామ్స్ లో కిలోగ్రామ్స్ ఇచ్చింది, 2 లోకి 1 అవుతుంది ఎంత 1 కిలోగ్రామ్, సో ఇంకెంత ఉన్నాయి 1 కిలోగ్రామ్ 250 గ్రామ్స్ ఆఫ్ ఆపిల్స్ ఆర్ లెఫ్ట్ ఎట్ రాహుల్, రాహుల్ దగ్గర ఇంకెంత మిగిలి ఉన్నాయి, ఇంత మిగిలి ఉన్నాయి, అర్థమైందా? కిలోగ్రామ్స్ లకెళ్ళి కిలోగ్రామ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి, గ్రామ్స్ నుంచి గ్రామ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. నా దగ్గర ఇంకొక ప్రాబ్లము ఎట్లా ఇచ్చినాడు అని అంటే ఇట్లా ఇచ్చినాడు, ఏమన్నాడు ఇట్లా అని అంటే, సో ఇక్కడ నాకు లెట్ ఐఎమ్ టేకింగ్ 5 kilograms, ఇక్కడ దీని ప్లేస్లో 5 kilograms 500 grams తీసుకుంటున్నాను. అందులోకెళ్ళి వాళ్ళ సిస్టర్కి ఎంత ఇచ్చినాడు, 3 kilograms 750 ग्राम्स इच्छा, 3 kilograms 750 ग्राम्स इच्छा. इप्पुडु वाड़ दग्गर एंत उंटदी, इप्पुडु वान दग्गर एंत उंटदनेदि एट्ला फाइंड आउट चेस्तामो चेप्पंडि ना. दिस इज इंपॉर्टेंट वन, दिस इज अ सिंपल टास्क, दिस इज वाट सम वाट कोंचेम क्रिटिकल बट इट इज आल्सो सिंपल. सो ई ग्राम्स नुंचि ग्राम्स एदि चेयालि, 500 नुंचि 750 ग्राम्स पोतदा, 500 नुंचि 750 तीसेयगलुगुतामा, तीसेयलेम. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడికి వెళ్ళి 1 kiloని అప్పు తెచ్చుకోవాలి. 1 kiloని అప్పు తెచ్చుకుంటే ఎంత అవుతుంది, 1000 grams అవుతుంది, 1000 grams అప్పు తెచ్చుకున్నాం కాబట్టి టోటల్ నీకు ఎంత అయింది, 1500 grams అయింది. ఎంత అయిందిరా, 1500 grams అయింది. ఇప్పుడు 1500లోకి 750 grams సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా, ఇక్కడ దీని బదులు ఇక్కడ వేస్తున్నాను, దీనికి ఈ ఒక స్టెప్ బదులు ఇక్కడ ఒక స్టెప్ వేస్తున్నాను, ఓకేనా? So, leda you can write like this: 1500 grams, 750 grams. And ikkada 5 kilograms ho the entuna the 4 kilograms in the. Ikkada 3 kilograms apna. Artha maina? E step nunchi detla vachinda artha maina? E step nunchi detla vachinda artha maina? Right. Em le ikkada nunchi 500 lakhs 750 poduga abatti. ఇక్కడ నుంచి 1 kiloను అప్పు తెచ్చుకున్నాను, ఇక్కడ నుంచి 1 kiloని తెచ్చుకున్నాను, తెచ్చుకుంటే 1 kiloని తెచ్చుకుంటే ఎంత అవుతుంది, కిలో అంటే 1000 కదా, 1000కి 500 యాడ్ చేస్తే 1500 grams అయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది, 4 kilograms మిగిలింది, ఇది 1500 grams అయింది, ఇది 3 750, ఇదేం మారదు. ఇప్పుడు తీ సబ్ట్రాక్ట్ చేయండి, 0 మైనస్ 0 0, 0 మైనస్ 5 ఈజ్ నాట్ పాసిబుల్, 10 10 మైనస్ 5 ఈజ్ 5, హియర్ వాట్ 4 ఈజ్ దేర్, సో 10 10 ప్లస్ 4 14, 14 మైనస్ 7 750 grams, 4 minus 3 1, so 1 kilogram 750 grams. అర్థమైందా? ఇక్కడ నుంచి కనుక పోకపోతే ఈ కిలో నీటి తెచ్చుకుంటే, జనరల్గా మీరు ఎప్పుడు తీసుకొచ్చినా కూడా 10 వస్తుంది కదా, 10 తీసుకొస్తారు కదా, కానీ ఇది కిలోని మట్టుకొస్తున్నాం కాబట్టి 1000 తీసుకొస్తున్నాం అనేది ఒక కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోవాలి, దానికోసమే ఈ ప్రాబ్లం ఇచ్చినాను, ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ కాపీ చేసుకుంటే, ఎట్లా కాపీ చేసుకుంటే, ఈ ప్లేస్లో ఇది పెట్టండి, ఈ ప్లేస్లో ఇది పెట్టి ప్రాబ్లం మొత్తం రాయండి, రాసి ఈ సెకండ్ ప్రాబ్లం రాసి ఏం చేయండి, సాల్వ్ సొల్యూషన్ తీసుకోండి. నెక్స్ట్, ఇక మనకు వాల్యూమ్ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ చేయరావాలి చేయాలి అని అంటే ఇవి తెలవాలి, వాల్యూమ్ రిలేషన్స్ తెలవాలి. కెపాసిటీ, వాటర్, ఆయిల్,
పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ఎందులో కొలుస్తాము లీటర్లలో కొలుస్తాము సో లీటర్లలో కొలుస్తాం కెపాసిటీ ఆఫ్ లిక్విడ్స్ అంటాం వీటిని కెపాసిటీ ఆఫ్ లిక్విడ్స్ అంటారు వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ ఆర్ 1000 సీసీ సీసీ అంటే సెంటీమీటర్ క్యూబ్ దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు 1000 సెంటీమీటర్ క్యూబ్ అని కూడా రాయొచ్చు వన్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ ఆర్ 1000 సీసీ ఆర్ 1000 సెంటీమీటర్ క్యూబ్ ఇది మెయిన్ కాన్సెప్ట్ ఇక కిలో కిలో అంటే యు నో 1000 1000 పెట్టినారు కిలో లీటర్స్ ఈజ్ ఈక్వల్ 100 డెకా లీటర్స్ వచ్చింది ఈ 1000 ఏం చేయొచ్చు 100 ఇంటూ 10 రాయొచ్చు కదా 10 అంటే డెకా కాబట్టి డెకా లీటర్స్ ఈ 1000 ఏం రాయొచ్చు 10 ఇంటూ 100 రాయొచ్చు కదా 10 ఇంటూ 100 100 అంటే హెక్టార్ కాబట్టి 10 హెక్టార్ లీటర్స్ అండర్స్టూడ్ 1000 ని 100 ఇంటూ 10 రాసి డెకా లీటర్స్ అని పెట్టాం 1000 ని 10 ఇంటూ 100 100 అని రాసిన 100 అంటే హెక్టార్ కదా కాబట్టి 100 తీసేసి 100 ప్లేస్ లో హెచ్ పెట్టాను హెక్టార్ అయిపోతుంది 1 హెక్టార్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 లీటర్స్ 1 హెక్టార్ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 లీటర్స్ హెక్టార్ అంటే 100 కదా ఈ 100 ని ఏం చేయొచ్చు 10 ఇంటూ 10 రాయొచ్చు కదా 10 ఇంటూ 10 డెకా లీటర్స్ 10 డెకా లీటర్స్ ఓకేనా 10 అంటే డెకా 10 డెకా లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 లీటర్స్ డెకా అంటే 10 అని తెలుసు 10 లీటర్స్ మళ్ళీ ఒకసారి ఇందులో నుంచి మళ్ళీ సింప్లిఫై చేసి రాస్తున్నాను చూడండి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 హౌ మెనీ మిల్లీ లీటర్స్ 1000 మిల్లీ లీటర్స్ ఓకేనా ఈ 1000 మిల్లీ లీటర్స్ ని హౌ వి కెన్ రైట్ 100 సెంటీ లీటర్స్ కూడా రాయొచ్చు ఎట్లా అంటే సెంటీ అంటే ఎంత 1/100 100 100 క్యాన్సిల్ అయితే లీటర్ ఈజ్ ఈక్వల్ టు లీటర్ వస్తుంది సెంటీ అంటే 1/100 1/100 100 100 క్యాన్సిల్ అయితే 100 100 క్యాన్సిల్ అయితే మళ్ళీ లీటర్ వస్తుంది సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 డెసి లీటర్స్ డెసి అంటే 1/10 1/10 ఇక్కడ చూడండి దీని బదులు ఎట్లా రాస్తున్నాను 1000 ఇంటూ మిల్లీ అంటే 1/1000 లీటర్స్ 1000 క్యాన్సిల్ అయితే మళ్ళీ 1 లీటర్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ దీనికి 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు సో దీని ఎట్లా రాస్తున్నాను 100 ఇంటూ సెంటీలీటర్ అంటే 1/100 సెంటీ అంటే 1/100 కదా 100 క్యాన్సిల్ అయితే మళ్ళీ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ సో డెసి అంటే ఎంత 10 కదా 10 ఇంటూ 1/10 లీటర్స్ సో 10 క్యాన్సిల్ అయితే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ వస్తుంది 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ వస్తుంది సో 10 డెసి లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసి లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీలీటర్స్ 10 సెంటీలీటర్స్ ఆర్ 1 డెసి లీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మిల్లీ లీటర్స్ సేమ్ దీని దాకానే చేస్తే మీకు అట్లే వస్తుంది సేమ్ 1 సెంటీలీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీ లీటర్స్ 1 మిల్లీ లీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.001 లీటర్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఇవి గుర్తుపెట్టి కన్వర్షన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చేయగలుగుతారు ఓకేనా వీటితో పాటు మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటివి అని అంటే ఈ కాన్సెప్ట్స్ తో పాటు గుర్తుపెట్టుకోవాల్సినవి కిలో అంటే 10^3 అని హెక్టార్ అంటే 10^2 అని నెక్స్ట్ వన్ డెకా అంటే డిఏ డెకా అంటే 10 అని డెసి 10^-1 సెంటీ 10^-2 మిల్లీ 10^-3 ఈ ప్రిఫిక్సెస్ కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఈ ప్రాబ్లమ్స్లో దీనికి ఇచ్చే ప్రాబ్లమ్స్ ఈ మోడళ్ళ మీద ఇచ్చే ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతారు దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఓకేనా సో సఫిక్స్ అండ్ సో ఇదేంటి మనకు సఫిక్స్ అండ్ వాట్ న్యూమరికల్ సఫిక్స్ వాల్యూస్ కాపీ చేసుకోండి ఫస్ట్ అవి ఓకే నౌ సీ హియర్ 4 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీలీటర్స్ ఈజ్ ఆస్క్డ్ 4 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీలీటర్స్ సెంటీ అంటే 10^-2 అని మీకు తెలుసు అంటే నువ్వు సెంటీలీటర్ అనే ప్లేస్లో సెంటీలీటర్ అని రాయాలనుకుంటే 10^-2 లీటర్స్ అని ఉంటే సెంటీలీటర్ అని రాయొచ్చు నేను దీన్ని ఏం రాస్తున్నాను చూడండి దీనికి సొల్యూషన్ ఎట్లా చేస్తున్నా చూడండి సో 4 లీటర్స్ ఉన్నది కదా 4 దీనికి దీని 4 లీటర్స్ అనేది లాస్ట్కి రాస్తాను చూడండి ఫస్ట్ లెట్ ఐమ్ రైటింగ్ వాట్ 4 ఇంటూ 10^+2 ఇంటూ 10^-2 లీటర్స్ అని రాయొచ్చు కదా సేమ్ 10^ ప్లస్ మైనస్ పెడితే అంతే ఉంటుంది వాల్యూ మారదు ఇప్పుడు 10^-2 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీలీటర్ కాబట్టి 4 × 10^2 సెంటీలీటర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ వీ కెన్ రైట్ 400 సెంటీలీటర్స్ 400 సెంటీలీటర్స్ సో ఇక్కడ చూడండి కిలో లీటర్స్లోకి మార్చాలి ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ వన్ అనుకోండి ఇది సెకండ్ వన్
దిస్ వన్ ఈజ్ వర్ థర్డ్ వన్, దిస్ వన్ ఈజ్ ఫోర్త్ వన్, దిస్ వన్ ఈజ్ ఫిఫ్త్ వన్, దిస్ వన్ ఈజ్ సిక్స్త్ వన్. ఇది ఒక ప్రాబ్లం చేయొచ్చిందంటే మీకు అన్ని చేయొచ్చంటే లెక్క. సో 50 liters ఈజ్ ఈక్వల్ టు డాష్ కిలో లీటర్స్ ఈజ్ ఆస్క్డ్. నేను కిలో అంటే మీకు ఏం తెలుసు, కిలో లీటర్ అంటే ఏంటి, 10^3 liters. 10^3 liters ఉంటే దాని ప్లేస్లో కిలో అని రాయొచ్చు. సో దీన్ని ఏం రాస్తున్నా చూడండి, 50 × 10^-3 × 10^+3 liters అని రాస్తున్నాను. 10^-3, 10^3. ఇక్కడ నాకు 10^+3 ముందు కావాలి, దీనికి కావాలి కాబట్టి ప్లస్ త్రీ తర్వాత రాసిన, మైనస్ త్రీ ముందు రాసిన. ఇక్కడ నువ్వు 10^-2 కావాలి కాబట్టి ప్లస్ టూ ముందు రాసి మైనస్ టూ తర్వాత రాసిన. సో 10^3 liters ఈజ్ ఈక్వల్ టు 1 kiloliter అని తెలుసు. కాబట్టి 50 × 10^-3 kiloliters. లేదా యూ కెన్ రైట్ వాట్ దిస్ వన్, 5 × 10^-2 kiloliters అని రాయచ్చు. ఓకేనా? సో నా సెకండ్ది చూడండి, 5 liters ఈజ్ ఈక్వల్ టు డాష్ హెక్టాలీటర్స్. హెక్టా ఈజ్ ఈక్వల్ టు వాట్, లేదా 1 hectoliter ఈజ్ ఈక్వల్ టు వాట్, యు నో 10^+2 liters అంతేనా? సో కాబట్టి ఇప్పుడు నేను ఏం రాస్తున్నా చూడండి, 5 × 10^-2 × 10^+2 liters. 10^+2 ప్లేస్ ఏం రాయొచ్చు, హెక్టా అని రాయొచ్చు. సో 5 × 10^-2 hectoliters. ఎంత సింపుల్గా ఉన్నాయి చూడండి, కరెక్ట్ కాన్సెప్ట్ అర్థమైతే చాలా చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, 5 liters ఈజ్ ఈక్వల్ టు డాష్ డెకాలీటర్స్. సో 1 decaliter ఈజ్ ఈక్వల్ టు వాట్ యూ నో, 10 liters అంతేనా? సో దీన్ని ఎట్లా రాస్తున్నా చూడండి, 5 × 10^-1 × 10^+1 liters అని రాస్తున్నాను. 10^1 అన్న ప్లస్ వన్ అన్న ఒకటి కదా, 10^+1 ఈజ్ ఈక్వల్ టు 1 decaliter వీ కెన్ రైట్. సో 5 × 10^-1 డెకాలీటర్స్ అంతేనా? నెక్స్ట్ డెకాలీటర్స్ అంటే డెసిలీటర్స్. సో 5 liters ఈజ్ ఈక్వల్ టు డాష్ డెసిలీటర్స్. సో మనకేం తెలుసు, 1 decaliter ఈజ్ ఈక్వల్ టు వాట్, 10^-1 liters అని తెలుసు. కాబట్టి ఇప్పుడు నాకు 10^-1 తోటి మల్టిప్లై చేయండి, ప్లస్ తోటి మైనస్ తోటి మల్టిప్లై చేయండి, 5 liters × 10^+1 × 10^-1 liters. గమనించినారా, ఇక్కడ నాకు 10^+1 అవసరం కాబట్టి ప్లస్ వన్ తర్వాత రాసుకున్నాను. ఇప్పుడు దీంతో అటాచ్లో ప్లస్ వన్ తర్వాత రాసుకొని మైనస్ వన్ ముందు రాసుకున్నాను. ఇప్పుడు నాకు మైనస్ వన్ కావాలి కాబట్టి మైనస్ వన్ తర్వాత రాసుకొని ప్లస్ వన్ ముందు రాసుకోవాలి, ప్రాబ్లం ఈజీగా అవుతుంది. 10^-1 ఈజ్ ఈక్వల్ 1 decaliter కాబట్టి 5 × 10^+1 decaliters. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ అయిపోయిందా, ఫిఫ్త్ చూడండి, 5 × 10^+1 centiliters మార్చాలి. 5 వచ్చినాం కదా సారీ దీన్ని 5 చేసుకోండి ఇక్కడ ఒకటి 50 చేసినామా. సో దీన్ని కూడా 5 చేసుకోండి. ఇది 10^-3 ఇట్లా, ఎందుకంటే అన్ని 5 అనుకున్నాం కదా, మళ్ళీ అన్నిట్లలో మార్చాల్సి వస్తుంది. సో 5 liters ఈజ్ ఈక్వల్ టు డాష్ ఎంతరా, ఫిఫ్త్దా, సెంటీలీటర్స్. సెంటీలీటర్ అంటే ఎంతరా, సెంటీ అంటే ఎంత, 10^-2. సో 1 centiliter ఈజ్ ఈక్వల్ టు వాట్, 10^-2 liters. ఇప్పుడు దీన్ని 5 × 10^+2 × 10^-2 liters వీ కెన్ రైట్. 10^-2 litersలో 1 centiliter, 5 × 10^2 centiliters. ఓకే, అండర్స్టూడ్? రైట్. నెక్స్ట్ వన్, సిక్స్త్ ప్రాబ్లం చూడండి, 5 milliliters. సో 5 milliliters సార్, 5 liters ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీలీటర్స్. సో యూ నో వాట్ యు నో అబౌట్ 1 milliliters కావాలి కదా. సో 1 milliliter ఈజ్ ఈక్వల్ టు, మిల్లీ అంటే 10^-3 liters అంతేనా? సో కాబట్టి ఇది 5 × 10^+3 × 10^-3 liters అని రాస్తున్నాను. 10^-3 ప్లేస్లో ఏం రాయొచ్చు, మిల్లీలీటర్ అని రాయొచ్చు. సో 5 × 10^3 milliliters. సో ఇట్లా మనకు కన్వర్షన్స్ చేయడం రావాలి, కన్వర్షన్స్ చేయడం రావాలి. కన్వర్షన్స్లో నేను ఏం యూజ్ చేశాను,
అన్ని నంబర్ ప్రిఫిక్స్ నంబర్ ప్రిఫిక్స్ అండ్ న్యూమరికల్ ప్రిఫిక్సెస్ యూజ్ చేశాను. దట్ మీన్స్ వాట్ ప్రిఫిక్స్ అండ్ న్యూమరికల్ ప్రిఫిక్స్ ప్రిఫిక్స్ హెచ్ న్యూమరికల్ ప్రిఫిక్స్ 10^+2 అట్లా వాటిని యూజ్ చేస్తే అంటే లాస్ట్ బాక్స్లో రాశాను చూడండి, ఆ బాక్స్ ఐటమ్స్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాను. ఈ ప్రాబ్లమ్స్ ఒకటికి రెండు సార్లు మళ్ళీ మీరు వేసుకొని మీ సొంతంగా సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మీకు చాలా 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 మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేయడం కోసం మన మైండ్ ఇది పాదరసం లాగా వర్క్ చేస్తుంది. అటు ఇటు ఇటు అటు అటు ఇటు అంతటా ఆలోచిస్తూ ఉంటుంది. సో కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మళ్ళీ ఒకసారి సేమ్ మీకు అర్థం కాలేదు అనుకోండి, నేను చెప్పిన ప్రాబ్లమే మళ్ళీ వేసుకొని ట్రై చేయండి. ట్రై చేస్తే ఈజీ అవుతూ ఉంటుంది. ఇవి చూడండి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ చూస్తే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకేనా? సో మోడల్ 7 చూడండి. 250 ml ఆఫ్ జ్యూస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ వన్ బాటిల్ అండ్ 8 సచ్ బాటిల్స్ ఆర్ ప్యాక్డ్ ఇన్ వన్ కార్టన్. ద నంబర్ ఆఫ్ కార్టన్స్ నీడెడ్ ఫర్ ప్యాకింగ్ ఆఫ్ 2000 ల్ ఆఫ్ జ్యూస్. 2000 ల్ ఆఫ్ జ్యూస్ పట్టాలి అని అంటే ఎన్ని కార్టన్స్ని యూజ్ చేయాలంటున్నాడు, ఎన్ని కార్టన్స్ని యూజ్ చేయాలంటున్నాడు. సో ఇప్పుడు 2000 ల్ పట్టాలి అని అంటే ఎన్ని బాటిల్స్ అవసరమో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. 2000 ల్కి ఎన్ని బాటిల్స్ అవసరమో చేయాలి. సో 250 ml పట్టాలి అని అంటే 1 బాటిల్ అవసరం. 1 లీటర్ అంటే 1000 ml పట్టాలంటే ఎన్ని బాటిల్స్ అవసరము? 1000 ml. 1000 ml అంటే ఎంత? 1 లీటర్. 1 లీటర్ని నువ్వు పట్టాలి అని అంటే ఎన్ని బాటిల్స్ అవసరము? 4 బాటిల్స్ అవసరం. అంతేనా? 250 + 2 1 లీటర్ అంటే ఏం చేయొచ్చు? 250 + 250 + 250 + 250 1000 ml 1 లీటర్ అవుతుంది. అంటే 1 లీటర్ పట్టాలంటే నీకు 4 బాటిల్స్ అవసరం. 2000 ల్ పట్టాలంటే ఎన్ని బాటిల్స్ అవసరం? 1 లీటర్కి 4 బాటిల్స్ అవసరం అవుతాయి. కాబట్టి 2000 ల్కి ఎన్ని బాటిల్స్ అవసరమవుతాయి? 2000 × 4 అంటే 8000 బాటిల్స్ అవసరమవుతాయి. 8000 బాటిల్స్ అవసరమైతే ఒక్క కార్టన్లో ఎన్ని బాటిల్స్ పడుతున్నవి? ఒక కార్టన్లో ఎన్ని బాటిల్స్ పడుతున్నవి? సో 1 కార్టన్ ఎన్ని బాటిల్స్ పడుతున్నవి? 8 బాటిల్స్ పడుతున్నవి. సో ఇప్పుడు నాకు ఎంత 8000 బాటిల్స్ కావాలి? 8000 బాటిల్స్ ఎన్ని కార్టన్స్ అవసరం? 8000 బాటిల్స్కి ఎన్ని కార్టన్స్ అవసరం అంటే 8000 × 8 8000 × 8 ఎన్ని కార్టన్స్ అవసరము? 1000 కార్టన్స్ అవసరం. ఎన్ని కార్టన్స్ అవసరమైతేరా? 1000 కార్టన్స్ అవసరమవుతుంది. 1000 కార్టన్స్ అవసరమవుతుంది. ఇది ఒకటే. ఇక్కడ 250 ml 1 బాటిల్లో పడితే 1 లీటర్కి ఎన్ని బాటిల్స్ పడుతుంది? 250 × 4 కదా, కాబట్టి 4 బాటిల్స్ పడుతుంది. 1 లీటర్కి 4 బాటిల్స్ అయితే 2000 ల్కి ఎన్ని బాటిల్స్? 2000 × 4 8000 బాటిల్స్. ఒక కాటన్లో 8 బాటిల్స్ పడితే 8000 బాటిల్స్ పట్టాలి అని అంటే ఎన్ని కాటన్స్ అవసరం అంటే 8000 × 8 ఓకేనా? 8000 × 8 బిగ్ బై స్మాల్ వేస్తే మీకు ఎంతో నంబర్ ఎంతనో వస్తుంది. నంబర్ అప్పుడు ఎప్పుడు కానీ బిగ్ బై స్మాల్ అయ్యాలనే విషయం మీకు ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్లో నేర్పినాను. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన సొల్యూషన్. ఇక నెక్స్ట్ ఇంకొకటి చూడండి. రిలేషన్ అమాంగ్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నంబర్ ఆఫ్ ఆర్టికల్ తీసుకొచ్చారు అనుకోండి, ఎట్లా తీసుకొస్తారు మీరు? డజన్స్లో తీసుకొస్తారు. కిలోగ్రామ్స్ కేజీలలో కాదు కదా, డజన్స్లో తీసుకొస్తారు. కాబట్టి 1 డజన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఆర్టికల్స్? 12 ఆర్టికల్స్. 1 గ్రాస్, ఒక గ్రాస్ అంటే 12 డజన్స్. 1 గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డజన్స్? 12 డజన్స్. 1 గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఆర్టికల్స్? 12 డజన్స్ అంటే మళ్ళీ డజన్కి 12 కదా, డజన్కి 12. 12 × 12 144 ఆర్టికల్స్ అవుతుంది. 144 ఆర్టికల్స్ అవుతుంది. ఇక షీట్స్కి సంబంధించింది, 1 క్వైర్ అంటే ఏంటంటే 24 షీట్స్. 1 క్వైర్ అంటే ఎంత? 24 షీట్స్. 1 రీమ్ ఈజ్ ఈక్వల్ టు 20 క్వైర్స్. 1 రీమ్ అంటే ఎంత? 20 క్వైర్స్. కాబట్టి ఒక రీమ్లో ఎన్ని షీట్స్ ఉంటాయంటే 20 × 24
24 480 ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మోడల్ చూడండి, మోడల్ 8. మోడల్ 8 ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రాబ్లం రాస్తాను చూడండి. సో 20 grams ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డజన్స్. 20 grams ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డజన్స్. 20 grams ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డజన్స్. 20 grams. సో 20 grams. సో దీన్ని ఏం రాస్తున్నాను నేను, 20 into 1 grams అని రాస్తున్నాను. రాసుకోవచ్చు కదా, 1 grams ఈజ్ ఈక్వల్ ఎన్ని డజన్స్, 12 dozens. సో 20 into 12 dozens. సో 20 into 12 అంటే 12 to 24. సో 240 dozens. సో 20 grams అంటే ఎన్ని డజన్స్ రా, 240 dozens. 20 grams ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ డజన్స్, 240 dozens. నవ్ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, 20 dozens ఈజ్ 20 grams అంటే 20 into 1 grams అని రాసుకోవచ్చు. 1 grams ఈజ్ ఈక్వల్ టు 12 dozens కాబట్టి 20 into 12 dozens అని వేసుకుంటే మనకి ఎంత వస్తుంది, 240 dozens వస్తుంది. ఓకేనా, రైట్. నవ్ లెట్ వి స్టాప్ అవర్ క్లాస్ హియర్. ఇక్కడ ఈ క్లాస్ని స్టాప్ చేద్దాము. ఇక స్టాప్ చేసి క్లాస్కి సంబంధించి ఏంటిది, మనకు మ్యాథ్స్ క్లాస్ 125 క్లాస్ వర్క్, మ్యాథ్స్ క్లాస్ 125 హోంవర్క్, మ్యాథ్స్ క్లాస్ 125 ఎగ్జామ్. ఓకేనా, సో మ్యాథ్స్ క్లాస్ 125 క్లాస్ వర్క్ ఏంటి, ఈ క్లాస్లో మనం ఏ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసినామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి. హోంవర్క్, మ్యాథ్స్ క్లాస్ 125 హోంవర్క్ అంటే ఏంది, ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే మనము ఎన్ని మోడల్స్ చెప్పాను, 5 మోడల్స్ చెప్పాను. 5 మోడల్స్ అని అంటే 5 5 25 మోడల్స్ యూ హ్యావ్ టు డూ హోంవర్క్. 125 ఎగ్జామ్ అంటే ఏంటి, దీనికంటే ముందు ఉన్న 5 క్లాస్ల ముందు, 5 క్లాసెస్ ముందు ఉన్న సిలబస్ అంతా రివిజన్ చేసుకోండి. రివిజన్ చేసుకుంటే యు ఆర్ ఏబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ పేపర్స్ అండ్ హోంవర్క్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ద ఇన్స్టిట్యూట్ ఫెలోస్ సెండ్ టు యూ వాట్ హోంవర్క్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ అండ్ ఆన్సర్స్. ఓకేనా, రైట్. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.